రైట్ ఇప్పటి నుంచి ఏపీ ఎన్నికలపై జనసేనని ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది ఎన్నికలకు సంబంధించి వ్యూహ ప్రతివ్యూహాలకు సిద్ధమవుతూ ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో కార్యకర్తలకు కూడా దిశా నిర్దేశం చేయనున్న పరిస్థితులు కనబడుతున్నాయి విస్తృత స్థాయి సమావేశాలు ఇప్పటి నుంచి ఏర్పాటు చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు సాంబశివరావు సమావేశం ఎంతసేపట్లో ప్రారంభం కానుంది सुनील मन चूस्ना ये जनसेन पार्टी केन्द्र कार्यालय मन उन्ना प्रस्तुत को सीपे गनवर विमानाश्रय में फ्लैट दिग्न आये प्रति रोड मार्ग द्वारा इक केन्द्र कार्यलाया चेरको इपड़े मूड गंटल की अच्छे विस्तृत स्थाई सवेश सवेशा की इप्के राष्ट्र नमूल नीचे राज नायकलू इकरक पैस्थिंद मोतम अटू चंद्रबाबुना यदि ताड़ेपल्ली तन निवासा इरवरू सारी आंध्र प्रदेश में अड़पेटों प्रजलते सर्वत्र आसक्ति नेक पैस्थिंद मोतम आंध्र प्रदेश राजकीय उवेना ఈ రెండు పార్టీలు ఏం చేయబోతున్నాయి ఏ ప్రణాళికని సిద్ధం చేయబోతున్నాయనే ఆసక్తికరంగా ఎదురు చూపులైతే చూస్తున్నాయి ప్రస్తుతం మనతో పాటు పంచకర్ల రమేష్ గారు ఉన్నారు అసలు ఈ విస్తృత సమావేశాలు దేని గురించి చర్చించున్నారు ఏంటనేది అనేది తెలుస్తుంది సార్ చెప్పండి ఈ విస్తృత స్థాయి సమావేశాల్లో మీకు మీ అధినాయకుడు ఏం దిశా నిర్దేశం చేయబోతున్నారు ఎటువంటి సమస్యలపైన ఎటువంటి ప్రణాళికలు మీరు రూపొందించబోతున్నారు మాకు ప్రతి నెల కేడర్ని లీడర్ని సమాయత్తం చేయటం పవన్ కళ్యాణ్ గారికి అలవాటు విస్తృత సమావేశాలు పెట్టడం మరి లాస్ట్ వీక్ ఒకసారి ఒక 10 డేస్ బ్యాక్ ఇది వాయిదా పడింది మధ్యలో ఎలక్షన్లో తెలంగాణ ఎలక్షన్లు ఎన్ని రావటం మీకు తెలిసిన విషయమే ఏదైతే అతి త్వరలో రాబోతున్న ఆంధ్ర నోటిఫికేషన్ మీద గానీ పార్టీ తెలుగుదేశంతో కలిసి వెళ్ళేదాని మీద మా అందరికి దిశాదశ నిర్దేశం చేయటం మీద గానీ ఈ రోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కూడా ఒక అమూల్యమైన సందేశం ఇవ్వబోతా ఉన్నారని మాత్రం మాకు తెలిసింది ఎందుకంటే గతంలో మేము ఒక జనసేనతోనే పని చేశాం భవిష్యత్తులో మేము తెలుగుదేశం కలిపి ఉమ్మడి కార్యక్రమాలు చేయాలి ఆ ఉమ్మడి కార్యక్రమాలు అనేవి ఎప్పుడూ కూడా జాగర్తగా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా జరిగే కార్యక్రమాలు కాబట్టి మాకు చక్కగా దిశాదశ నిర్దేశం చేసి ఏ విధంగా ఉమ్మడి కార్యక్రమాలు చేయాలనే దానిలో భాగంగా ఎందుకంటే పెద్ద నాయకులందరూ కూడా అనేకసార్లు కూర్చున్నారు వాళ్ళందరూ కూడా ఉమ్మడి ప్రణాళిక మీద మాట్లాడుకున్నారు అది మాకు చెప్పి మమ్మల్ని అందర్ని కూడా కార్యోన్ముఖులను చేయటంలో భాగంగా ఈ రోజు ఈ విస్తృత సమావేశం ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అంటే మనం చూస్తా ఉన్నాం అనుకోని సంఘటన కావచ్చు అనుకుని వచ్చిన సంఘటన కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ మరి అటు చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా కొన్ని నిమిషాల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో గడ్డ మీద అడుగుపెట్టారు ఏంటి ఇరువురి ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆ ఇరువురు పార్టీలకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక మీరు ఈ మధ్య కూడా జనంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ వచ్చింది చాలామైన రెస్పాన్స్ అయితే వస్తూ ఉంది ఇరు పార్టీలు కూడా అంటే మా ఉమ్మడి లక్ష్యం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటం కాబట్టి ఇద్దరు నాయకులు కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వారి వారి కేడర్కి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే దిశగా మనం చేసే వాళ్ళిద్దరూ చేసే ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆల్రెడీ చెప్పడం జరిగింది ఒక అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసే ఒక మంచి వాతావరణం మా మధ్యన అయితే ఉంది మరి ఈరోజు అనుకోకుండా వచ్చినప్పటికీ కూడా ఆ టైంలో నేను ఒక అరగంట క్రితం ఎయిర్పోర్ట్ దగ్గర నేను ఉన్నాను ఆ రోడ్డే వచ్చి వస్తూ ఉంటే విపరీతంగా అంటే ఒక మంచి ప్రక్రియ ఒక మంచి వాతావరణం ఏమిటంటే ప్రతి ఒక్క చేతిలోనూ కూడా రెండు పార్టీల జెండా ఉంది ఒక తెలుగుదేశం జెండా ఒక జనసేన జెండా రెండు పార్టీల జెండాతో ఉత్సాహంతో గంతులేస్తూ కార్యకర్తలు వెళ్తూ ఉంటే చూస్తే ఎంత ఆనందం ఎంత ముచ్చటేసిందంటే పవన్ కళ్యాణ్ గారు దిగినప్పుడు కూడా ఆయన ఎంతో గౌరవంగా ఈ జనం వల్ల వారికి ఎక్కడ ఒక లేట్ అవ్వకూడదు ఒక ఇబ్బంది పడకూడదు అని వివిఐపి గేడు ద్వారా పవన్ కళ్యాణ్ గారిని బయటికి తీసుకొచ్చి ఆయన సాగానంపిన తీరు కానీ వాళ్ళు ఇచ్చిన గౌరవం కానీ ఏదో ఛానల్లో ఒకటి ఛానల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదో దొడ్డి దాన్ని పంపించారని ఏదో వస్తుందని చెప్పి విన్నాము ఎంత అభూత కల్పనలు నిజాయితీగా నిజాలు మాట్లాడలేని సందర్భాలు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ ఒక నిమిషం కూడా వారి టైం వేస్ట్ అవ్వకుండా వారికి జేజేలు పలుకుతూ వివిఐపి గేటు ద్వారా బయటికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు పంపించిన తీరు కానీ ఎయిర్పోర్ట్కి వాళ్ళు వెళ్తున్న విధానం కానీ రెండు పార్టీల జెండాలు కానీ ఒక చేత్తో రెండు జెండాలు పట్టుకుని
ఇద్దర్ కి జెండాబాదులు కొట్టుకుంటూ వెళ్తున్న విధానం గానే చాలా ముచ్చట కొలిపింది అన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. మేము ప్రజల్లో ఉంటున్నా ప్రజల్లోకి వెళ్తున్నా రెండు పార్టీల కార్యకర్తలు గానీ నేతలు గానీ బ్రహ్మాండంగా ఎవరికి సీట్ వచ్చినా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ రాక్షస పరిపాలన ఈ దుర్మార్గుడి పరిపాలన ఈ రాష్ట్రాల నుంచి పారదోలే వరకు కూడా కలిసికట్టుగా పనిచేయాలా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న కృతనిశ్చయంత ప్రతి కార్యకర్త ఉన్నాడనేది వాస్తవం. మనం చూస్తా ఉన్నాం ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు ఈరోజు నిర్వహించబోతున్నటువంటి సమావేశంలో ముఖ్యంగా ఇరు పార్టీల ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా రూపకల్పన ఆయన ఏదైతే దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా యువత కోసం కానివ్వండి ఇతర ఏదైతే రైతుల కోసం కానివ్వండి మనం చూసినట్లయితే కొద్ది కాలం క్రితం రైతులకు కూడా అన్యాయం జరిగినటువంటి పరిస్థితి మొత్తం ఇవన్నింటినీ కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఏదైతే కార్యకర్తల దగ్గర నుంచి కానీ నాయకత్వం దగ్గర నుంచి కానీ తీసుకుని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తారని కూడా తెలుస్తుంది. ఈ ఏదైనా ఇప్పటికీ కూడా మొత్తం మీద మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వేయబోయేటటువంటి ప్రతి అడుగు కూడా ఈ ఎదుటి పార్టీల్లో గుండెల్లో గుబులు పుట్టిస్తుందని మాత్రం చెప్తున్నటువంటి నేతల పరిస్థితి. కెమెరామెన్ రైట్ సాంబశివరావు థ్యాంక్ యూ.